విశాఖపట్నం గోపాలపట్నంలో ఉన్నటువంటి ఎల్జీ పాలిమర్స్ లో ఉన్నటువంటి కంపెనీలో తెల్లవారుజామున విషవాయువు లీక్ అవడం వల్ల వేలాది మంది అనారోగ్యానికి గురయ్యారు. కొంతమంది సురక్షితప్పి కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు గణబాబు ఉన్నారు, శాసనసభ్యులు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ఎల్జీ పాలిమర్స్ లో జరిగినటువంటి ఈ దుర్ఘటన ఎంతమంది ఈ అనారోగ్య బారిన పడి ఉంటారు? చాలా మంది అండి, వందలాది మంది. నెంబర్ లెక్క పెట్టే పరిస్థితులు లేదు. ఇప్పుడు ఇప్పటికే స్టిల్ ఇంకా 50% లీకేజ్ ఉంది. సో అందరూ ప్రికాషన్స్ తీసుకోండి. ఎల్జీ పాలిమర్స్ ఆనుకొని ఉన్నటువంటి 3 కిలోమీటర్స్ ఉండేటువంటి వారు అందరూ కూడా జాగ్రత్తలు వహించాలి. ఇప్పటికి 50% క్లోజ్ చేస్తారు, ఇంకా గంటన్నరలు మొత్తం క్లోజ్ చేస్తామంటున్నారు. బట్ నైట్ మిడ్ నైట్ ఆ ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు పక్కన ఉండేటువంటి వెంకటాపురం విలేజ్లో చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. నేను 5 గంటల ప్రాంతంలో ఊర్లోకి వెళ్ళాను, అందరూ కూడా రోడ్ల మీద పడి ఉన్న వాళ్ళు కనిపించారు. వెంటనే అక్కడికక్కడ అక్కడ యువత కానీ అక్కడ ఇప్పుడు ఉండేటువంటి పోలీస్ వాహనాల్లో వాళ్ళని తరలించడం జరిగింది. బట్ ఇప్పుడైతే ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. అక్కడ ఎక్కువ 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండే పరిస్థితి లేదు. కాబట్టి అది క్లోజ్ అయినాక ఇంకా పూర్తి స్థాయిలో అందరికీ కూడా. సరే, అంటే కొంతమంది మేము లోపలికి వెళ్ళి చూసాము, కొంతమంది ఇళ్లలో ఉండగానే డోర్లేసి ఉండగానే ఆ లోపల అన్కాన్షియస్ పొజిషన్లో ఉన్నారు. సార్, వాళ్ళ పరిస్థితి అంటే వీళ్ళకైనా ప్రాణాపాయ పరిస్థితి ఉండే అవకాశం ఉంటుందండి? చాలా డెఫినెట్గా ఉంటుంది. ఏజ్డ్ పీపుల్కి ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్టెడ్ ఎంతమంది అని చెప్పలేం, కానీ ఇప్పుడు నెంబర్ అయితే హ్యూజ్ డ్యామేజే జరిగిందని మాత్రం చెప్పగలం. దీనికి ప్రధాన కారణం ఏమంటారండి? ఎస్ఎం లీకేజ్ అయింది, ఎస్ఎం ట్యాంక్ లీకేజ్ అయింది. ఇది నెల రోజుల నుంచి క్లోజ్ చేసిన ఇండస్ట్రీ. సో ప్రమాదానికి కారణాలు ఇప్పుడు తెలియవు, కానీ ముందు అందరూ రెస్క్యూ ఆపరేషన్స్లో ఇప్పుడు ఉన్నాం కాబట్టి అది క్లోజ్ చేసిన తర్వాత కారణాలపైన ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ లోపల ఉన్న వాళ్ళకి కూడా ఈ వర్కర్లు కూడా ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం? ఎవరు వెళ్ళలేకపోయినారండి. 4 o'clock, ఇప్పుడు 1.5 hour, 2 hours వరకు వర్కర్స్ కూడా దగ్గరికి వెళ్ళలేకపోయినారు. ఆ తీవ్రత తగ్గినాక కొన్ని ప్రికాషన్స్ తీసుకుని వాళ్ళు వెళ్ళి స్ప్రింక్లర్స్ చేశారు. వాటరింగ్ స్ప్రింక్లర్స్ చేయడం వల్ల కొంత 50% ఆఫ్ ది ఆ తీవ్రత డైల్యూట్ అయింది. దానివల్ల మిగిలిన ఆపరేషన్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఉన్నటువంటి పరిస్థితి విశాఖపట్నంలోని ఏదైతే ఎల్జీ పాలిమర్స్లో లీక్ అయిన విషవాయువులు, దీని కారణంగా వేలాది మంది అస్వస్థ గురయ్యారు, ప్రాణ నష్టం కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఈ శాసనసభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది, గణబాబు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ లీకేజ్ వల్ల మాత్రం ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ ఈ 5 గ్రామాల్లో ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించారు. కానీ చాలామంది అస్వస్థ గురి హాస్పిటల్ పాలయ్యారు, చాలామంది ఇందులో కూడా ప్రాణ నష్టం ఉండే అవకాశం ఉంది, అది కొంతసేపటి కానీ తెలుస్తుంది అని చెప్పి ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే గణబాబు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ తిరుపతి రామకృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, విశాఖపట్నం.